చివరిగా మనం అడగకండ మనం కోరకండ ఆయన ఉద్దేశం ప్రకారంగా కూడా కార్యం చేసే ఆయన దేవుడు అన్నాడు ఆయన ఉద్దేశం ప్రకారంగా చేసిన కార్యం జగత్ పునాది వేయబడక మునుపే జరిగించేసిన కార్యాలు భూమి మీద ఉన్నాయి ఆ కార్యాన్ని తెలిసిన వాడికి పరలోకం ఇస్తాడంట ఆ కార్యం నువ్వు అంగీకరిస్తే పరలోకం అంగీకరించకపోతే నరకం అని చెప్పేశాడు అన్నాడు ఏంటి జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన చేసిన కార్యం ఉంది ప్రజలందరికీ ఆయన చేసిన కార్యం ఆయన చేసిన కార్యం అంగీకరిస్తే ఏంటంటండి అక్కడ పరలోకం అన్నాడండి ఏంటండి ఆయన చేసిన కార్యం ఏంటండి జగత్తు పునాది వేయబడక ముందు ఆయన చేసిన కార్యం ఏంటంటే ప్రజలందరూ భూమి మీద యేసు ప్రభు లాంటి సారూప్యం సంపాదించి యేసు ప్రభు లాంటి గుణాలు సంపాదించి పరలోకం వెళ్ళాలని చేసిన కార్యం జగత్తు పునాది వేయబడక మునుపు అన్నాడండి అప్పుడు ఏంటి ఒక వ్యక్తి భూమి మీద ఉన్న శరీరధారిగా ఉన్న వ్యక్తి చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి అంటే ఆయన ప్రజలందరికీ చేసిన కార్యం ఏంటి ఏంటి కార్యం అంటే నెంబర్ వన్ ఆయన క్రీస్తు ప్రభువుని క్రీస్తు ప్రభు బలిని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసిన కార్యం అన్నాడు పేతురు మొదటి పత్రిక 1:18-19 మనం చదివితే పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారు వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరగరా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడు నియమించబడ్డాడు అన్నాడు అంటే యేసు ప్రభు ఎప్పుడు నియమించబడ్డాడండి జగత్తు పునాది వేయబడక మునుపు అంటే ఈ లోకం పుట్టక ముందే ప్రజలందరూ పాపముల కొరకు రక్తం చిందించడానికి యేసు ప్రభు నియమించబడ్డాడు అంటే నియమించిన వాడు ఎవరో ఉండలేదా ఎవరండి ఆయన దేవుడు అందరికీ యెహోవాడు తెలియదు యేసు ప్రభువే తెలుసండి యెహోవాడు తెలియకపోతే నీకు నిశ్చయం ఎక్కడ వస్తుందండి వస్తుందండి రాదండి ఇప్పుడు యోహాను సువార్త 17:5 ఏమన్నాడండి అద్వితీయ సత్యదేవుడు నిన్నును ఎరుగుటియే నిశ్చయం అన్నాడండి నీకు యేసు ప్రభువు తెలుసా పూర్తిగా తెలీదు ఏం తెలుసు నీకంటే ఆ కన్నిమరియ పుట్టాడు డిసెంబర్ క్రిస్మస్ పుట్టాడు అన్నదే తెలుసు కానీ అసలు యేసు ప్రభు కోసం తెలుసా యేసు ప్రభు కన్నిమరియకు పుట్టినప్పుడు కంచి ఉన్నాడా లేకపోతే లోకం పుట్టక ముందు ఉన్నాడా డిసెంబర్ వచ్చింది అనుకోండి రాజుగారి ఇంటికాడ ఇవాళ క్రిస్మస్ ఆరాధన అండి ఏమంటాడంటే క్రీస్తు నేడు పుట్టాను అని నేను అంటాను మీరేమంటారంటే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని అండి అంటాడు ఈ పెద్ద గోరు మాట్లాడు చిన్న గోరులో తోకూపుతుంటుంటాయండి అప్పుడు ఇవాళ ఇక్కడ పుట్టేసాడు రేపు ఎక్కడండి మీ పేరేం పేరండి మీరు ఏమనుకోద్దు మరి గంగరాజు గురించి రేపు పొద్దున క్రిస్మస్ ఆరాధన అండి రేపు రాత్రికి మళ్ళీ రేపు ఎవరు పుడతారండి రేపు అక్కడ వేసుకున్న మళ్ళీ పుడతాడండి అలా డిసెంబర్ నెల అంతా పుడతారు ఉంటాడండి మరి మనం ఎన్నిసార్లు పుట్టాం ఒక్కసారే మరి యేసుప్రభు ఎన్నిసార్లు పుడతాడు ఆ డిసెంబర్ నెల అంతా క్రీస్తు నేడు పుట్టానంటే ఈరోజు అయిపోయిందని మరి రేపు నేడు ఎక్కడ అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారో అసలు ఇది ఎక్కడ ఉందండి బైబిల్లో పాస్టర్ గారండి అని అడిగి ఉన్నాడండి ఏటి నువ్వు అడుగుతున్నావు ఏడు సంగతి ఎవరు చెప్పాను నీకంటే క్రీస్తు సంఘం పాస్టర్ గారు క్రీస్తు సంఘం పాస్టర్ గారు మాట్లాడినావా నీ విశ్వాసం దెబ్బతినేద్దే అది అంత వ్యతిరేకులలో లోకానికి వ్యతిరేకలం ఇదో ఇలా పాస్కర్ చేస్తున్నాడా ఆ పాస్కర్ చేస్తున్నాడా ఆ పాస్కర్ క్రిస్మస్ అది ఎత్తలో చూసావా అంతే వ్యతిరేకం వాడిది అంటాడండి సత్యాన్ని తింటేస్తాడండి ఆడు చేస్తున్నాడు ఆడు చేస్తున్నాడు ఆడు చేస్తున్నా చూపించుకో క్రిస్మస్ చెయ్యి నేడు పుట్టాను నేను వచ్చిన చూపించి అన్నావాడే మొనగాడు తెలివైనవాడండి నిలబెట్టాలండి ఏది బైబుల్ నాకు లాడాడు కూడా నాకు అనసరం లోకం కూడా నాకు అనసరం మనకు బైబుల్ ఇచ్చాడు ప్రామాణికం బైబులు బైబుల్లో వచ్చిన చూపించు అడిగే దమ్మున్న మనగాడు ఎవడున్నాడండి ఇక్కడ అడగాలి ఒక ఊరు వెళ్ళాలి అంటే ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందో నువ్వు అడ్రస్ తెలుసుకున్నావు అప్పుడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు పరిశీలన చేసినప్పుడు బట్టల షాప్కి వెళ్ళి బట్టలు పరిశీలన చేస్తే నువ్వు పరలోకం వెళ్ళడానికి నీ దారి ఏదో పరిశీలన చేయొద్దా చెయ్యాలి
చెయ్యకపోతే నరకంలో తగులాడతావు. మరి పాస్టర్ గారు చెప్పారని రా పాస్టర్ గారు అక్కడ ఉన్నాడు నీ పక్కన చూడరా అంటాడు. అక్కడప్పుడు అంటండి అంటానండి ఆవిడ అయ్యగారు అంటే ఏం చేస్తావురా నీకు నాకు మాకు తెలిసిన బిషప్ కూడా అడిగారు అక్కడ ఉన్నాడు అంటాడు. అప్పుడు అక్కడ ఏదో తప్పు అయిపోయింది బాబు మరి తెలియక పాస్టర్ గారు మాటిని మోసపోయాను బాబు నన్ను క్షమించా. కార్యక్రమం ఉంటాయండి అక్కడ అలాగా ఉండు. బతుకున్నప్పుడే మనం పరిచయం చేసుకోవాలి. యేసు ప్రభువు పాపము కొరకు ఆయన నియమించబడ్డాడు. ఆయన భూమి మీదకి వచ్చాడు. కాలం చంపనేడు దేవుడు తన కుమారుని పంపాడు. కల్తీ బతుకు 4:4 యోహాన చూడు 3:16 దేవుడు లోకమును తనతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యం పొందినట్లు దేవుడు ఆయనను దేవుడు అనుగ్రహించాడు. ఆయన్ని వచ్చాడు. ఆయన ఆయనకు శరీరం కావాలి, రక్తం చిందించాలి కదా. మరి రక్తం ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఉంటుంది. మరి శరీరం ఎక్కడ తయారవుద్ది? భూమి మీద. ఒక స్త్రీ గర్భంలో తయారవుద్ది కానీ ఏ కంపెనీలో తయారవుదు. ఇప్పుడు అందుకే ఆయన ఎక్కడ రావాలి? ఇప్పుడు ఓ స్త్రీ గర్భంలోకి వెళ్ళాలి. ఎందుకంటే శరీరం కావాలి, శరీరంలో రక్తం కావాలి. కాబట్టి కన్యమరి గర్భంలోనికి ప్రవేశించాడు ఆయన. అంతేగాని కన్యమరి పుడితేనే డేట్ వచ్చి రాలేదానికి. ఎవడో 1 crore లెక్కలు కట్టి దీన్ని పెట్టేసాడు అన్నమాట అండి. ఆయన భూమి మీద జీవించి పరలోకం వెళ్ళేవాడు. ఏ జీవితం జీవించాలో ప్రజలందరికీ జీవించి అప్పుడు ఏం చేశాడంటే సిలువులో ఆయన రక్తం కార్చాడు. ఆ రక్తంలో కడగబడిన వారు ఉన్నారే వారిని ఏమన్నాడంటే సంఘము అని అన్నాడు. మత్తయి సువార్త 18:18 యేసు ప్రభు ఏమన్నాడో చూడండి. ఎందుకంటే కొంతమందికి చాలా మందికి అసలు పరలోకి వెళ్ళే మార్గం కోసం పూర్తిగా తెలియట్లేదండి. మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘం కొడుతుందంటే ఒకడు అన్నాడు పేతురు సంఘాన్ని పెట్టేసేనండి. అసలు అక్కడ అర్థం ఏంటి? అక్కడ అసలు ఆ మాట నాకు అర్థం ఏంటంటే యేసు ఫిలిప్పు దగ్గరికి కైసరయకి వెళ్ళాడు. 13 చదివితే ఈ ప్రజలందరూ ఏమనుకుంటున్నారే నా కోసం అంటే కొంతమంది ఏలి అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిస్మ యోహాను అనుకుంటున్నారు, కొంతమంది భక్తుల్లో ఒకడు అనుకుంటున్న ఇరిమి అనుకుంటున్నారు అన్నారు. మరి మీరేమనుకుంటున్నారు? నాతో తింటున్నారు, నాతో తాగుతున్నారు. తాగుతున్నారు నా తాగుడు కదండి, మంచినీళ్ళు తాగుతున్నారు, నాతో పండుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు నా కోసం? ప్రజలందరూ అనుకుంటే మీరేమనుకుంటున్నారు అంటే అందులో ఒక ఆయన ముందు మాట్లాడేసి కూడా ఉంటాడు అనమాట. ఒక ఆయన నువ్వు సజీవుడు అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు అని నేను అనుకుంటున్నావా అన్నాడు. చబాస్ భార్యానో ధన్యుడు, నీకు దేవుడు తప్ప మనుషులు ఈ విషయాన్ని తెలియదు. ఆయన ఏమని ఒప్పుకున్నాడు? నువ్వు సజీవుడు అయిన దేవుడు కుమారుడు క్రీస్తు అని ఒప్పుకున్నాడు. నువ్వు దేవుని కుమారుడు క్రీస్తు అని ఒప్పుకోవాలి మీద కడతాను అన్నాడు. అదే బండ అంటే నా బండ క్రీస్తు అన్నాడు. దానికి పేతురు సంఘం పెట్టాడండి. ఒకడు తిరమవరం లేని వాళ్ళండి. మేము ఇప్పుడు వచ్చేటప్పుడు దారిలో ఏదో చూసామండి బాబు, ఏదో సంఘాలు ఉన్నాయని కొన్ని. ఈ బండ మీద నా సంఘమును అన్నాడా? సంఘాలు అన్నాడు. అక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నా సంఘమును కట్టుదును అన్నాడు. సంఘాలు అనలేదు, సంఘమును అన్నాడు. దేంతో కడతాను అన్నాడండి ఆయన. ఎవరు మాట్లాడండి, దేంతో కడతానన్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అన్నాడు. దేంతో కడతాడండి ఇప్పుడు ఆయన? అపోస్తల కార్యాలు 20:28 దేంతో కట్టాడు చూడండి. సంఘం ప్రభువు తన స్వరక్తిమిచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. అక్కడ కూడా సంఘాలు అన్నాడా? ఏకవచనం బహువచనం? అది ఏకవచనం. ఒక సంఘాన్ని కడతానన్నాడు, రక్తమిచ్చి ఎన్ని సంఘాలు కట్టాడండి ఆయన? ఒక సంఘమే కట్టాడు అన్నాడండి. ఆ సంఘం ఏ సంఘం? ఆ సంఘం భూమి మీద ఎన్నో సంఘాలు ఉన్నాయి. యేసు ప్రభు సంఘాన్ని కడతానన్నాడు కదా, ఆ సంఘం ఏ సంఘం? యేసు ప్రభు రక్తమిచ్చి సంఘాన్ని కట్టాడు అంటున్నాడు కదా, ఆ రక్తమిచ్చి కట్టిన సంఘం ఏ సంఘం? ఆ సంఘం మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఉంది. ఆ సంఘములో కానీ నువ్వు లేకపోతే, ఆ సంఘం కానీ నీకు తెలియకపోతే, ఆ సంఘంలో నువ్వు సభ్యత్వం పొందకపోతే, ఆ సంఘంలో నువ్వు బాప్తీసం పొందకపోతే నీకు ఇన్విటేషన్ ఏమైనా వస్తుందో తెలుసా? మత్తయి సువార్త 7:21 చదివితే, మత్తయి సువార్త 7:21 చదివితే, క్రీస్తు సంఘం తెలియని వాడికి, క్రీస్తు సంఘంలో ప్రవేశింపన వాడికి, క్రీస్తు సంఘంలో బాప్తీసం పొందని వాడికి, క్రీస్తు సంఘాన్ని ఎరగని వాడికి లాస్ట్ ఫైనల్ ఇన్విటేషన్ ఏంటంటే,
ప్రభువా ప్రభు అని అనిపించు ప్రతివాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించెను. ఆ దినమందు ఏ దినమందు? ఆ దినం అంటే ఏ దినం? ఆదివారమా? ఆ కాదే, యేసులో రెండో రాకడ దినంలో ఆ దినమందు అనేకులు నన్ను చూచి ఏమంటారంటే, ఈ స్వస్థలు చేసే పాస్టరు, ఈ దెయ్యాలను నిలబడుతున్న డప్పు కొట్టుకునే పాస్టరు, దేవుడు నాతో మాట్లాడని పాస్టర్లు అందరూ యేసుప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు కూడతారంటే, వీళ్ళందరూ కూడి యేసుప్రభు ఏమంటారంటే, ప్రభువా ప్రభువా ఓ నీ నామాన్నే వాక్యం చెప్పేశాం, ప్రవచించేశాం. ఎవరి నామాన్ని ప్రవచించారంటే వీళ్ళు యేసుప్రభు నామాన్నే చేశాం. నీ నామమునే దెయ్యాలని ఎవరి నామం నిలబొట్టారంటండి? యేసుప్రభు నామంలో నిలబొట్టాము. ఓ యేసుప్రభు నీ నామంలోనే అద్భుతాలు చేశాము అని వాళ్ళు అంటారంటండి. ఎవరు వెళ్ళు? పెద్ద పెద్ద స్వస్థత పాస్టర్లు. అప్పుడు యేసుప్రభు ఏమనాలి? చబాస్రా బాబు రే పాస్టర్లరా, నా నామంలోనే మీరు దెయ్యాలు నిలబొట్టారురా బాబు, అద్భుతాలు చేశారురా బాబు, ప్రవశించారా బాబు, వేల మందిని మీరు సంపాదించి నా వైపు మళ్ళించారా, చాబాసరావు బిడ్డలా, చాబాసరా చాబాసరా, మేము మంచి సేవ చేశారా బాబు, మీరు సువార్త సేవ, గంభీరమైన సేవ చేశారా బాబు అనాలి కదా. ఎందుకంటే మరి యేసుప్రభు నామంలో చేశామని యేసుప్రభుతోటే చెప్తున్నారు కదా వీళ్ళు. అలాగ అనలొద్దండి, మీ పేరు మర్చిపోండి నాన్నగా అనలొద్దండి. మరి ఇప్పుడు ఏమంటాడని చూడండి యేసుప్రభు, అయ్యి బాబాయ్ ఏం మాట మాట్లాడే రెండు అయినా, నేను మిమ్మల్ని ఎన్నడను ఏంటి? యేసుప్రభు నామంలో దెయ్యాలు నిలబడితే, యేసుప్రభు నామంలో అద్భుతం చేస్తే, యేసుప్రభు నామంలో సూచనలు వాయు ప్రవచనాలు చెప్తే యేసుప్రభు ఏమంటున్నారంటండి, మీరెవరో నాకు తెలియదురా రే, మిమ్మల్ని ఎన్నడు నేను ఎరగలేదురా రే, నాకు తెలియే తెలియదురా అసలు మీరెవరు, అదే మాట అండి. అది ఏమి ఇన్విటేషన్ అండి వాళ్ళకి? మా అయ్యగారు స్వస్థత చేస్తారు అంటాడండి. మరి అక్కడ అక్కడ ఏదండి అక్కడ, నువ్వెవడో నాకు తెలియదు అంటున్నాడండి యేసుప్రభు వచ్చి. నువ్వెవడు? నేను ఎన్నడు నిన్ను ఎరగలేదే, నీ నామం దెయ్యం నిలబొట్టాను. ఏమో నాకు తెలియదు, నువ్వెవడో తెలియదురా, నీ నామంలోనే అద్భుతాలు చేశాను, నువ్వెవడో తెలియదురా, నేను ఎప్పుడు ఎరగలేదురా. అయిపోయి అయిపోయింది అనమాట. అయ్యగారే ఫెయిల్ అవుతే మరి అయ్యగారు అనగారు ఉన్న విశ్వాసం అందరూ అక్కడ ఉన్నట్టు, ఇప్పుడు హెడ్ పోతే కిందలో ఏమవుతారండి? అది కథ. అక్రమము చేయి వాళ్ళారా మీరు నేత నుండి గెట్ అవుట్ అంటాడు. కారణం క్రీస్తు సంఘము ఆయన కడతానన్న సంఘం ఏదో వారికి తెలియలేదు, ఆయన రక్తం ఇచ్చి కెట్టిన సంఘం ఏదో ఆయనకి తెలియలేదు అన్నాడు. 10 సంఘాలు ఏమీ లేవు, సంఘం ఒక్కటే అని రక్తం ఇచ్చి కట్టిన సంఘం ఒక్కటే. నచ్చిన ఉదాహరణ సంఘము ఒక్కటే అనడానికి కొలసి పత్రిక 1:18 వచ్చిన శిరస్సు అన్నాడండి. ఈ శిరస్సు ఎవరంటండి? క్రీస్తు అన్నాడండి. ఎబిసి పత్రిక 1:22-23 వచనాలు చదివితే, సంఘమునకు ఏం చేశాడంటండి? సంఘము ఎవరి శరీరం అంటండి? శరీరం అన్నాడండి. శరీరం ఏంటండి? సంఘము అన్నాడండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే క్రీస్తు సంఘం. ఎవరు పెట్టారండి పేరు? లేఖనం పెట్టిందా, ఎవరు పెట్టాడండి పేరు? సరే, ఇప్పుడు ఇదేమో సంఘం, ఈ శరీరాన్ని ఏమన్నాడండి? సంఘం అన్నాడండి. దీన్ని ఏమన్నాడండి? శిరస్సు అన్నాడండి. ఇప్పుడు ఏ సంఘం అయితే ఏముందిలేండి బాబు? భక్తి ఉంటే సరిపోద్ది. ఏ సంఘం అయితే ఏముందిలేండి బాబు? విశ్వాసం ఉంటే చాలు. ఏ సంఘం అయితే ఏముందిలేండి బాబు? పరిశుద్ధత ఉంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు కదండి అని మళ్ళీ దానికి వాక్యం ఏమండి. ఏ సంఘం అయితే ఉందని నీతికి ఉండాలి, ఏ సంఘం అయితే ఏమందని భక్తి ఉండాలి, ఏ సంఘం అయితే ఏమందండి విశ్వాసం ఉండాలి అని అంటున్నారండి. అంటే ఇప్పుడు అక్కడ దేనికి ప్రాధాన్యత లేదు? సంఘానికి ప్రాధాన్యత లేదు. మరి ఎవరి ఇల్లు అయితే ఏముందండి? నా ఇల్లు ఎవరి కోర అయితే ఏముందండి? నా కోర ఎవరి వారు అయితే ఏముందండి అంటే మర్చిపోదు.
కుదురుద్దండి. ఉన్న ఇంటికి వచ్చి ఎవడు లేతే నా ఇల్లే అంటే కుదురుద్దండి. తమ్ముతావు రెండు తన్నవా. ఇప్పుడు ఎవడు కోరైతే ఉందండి నా కోరంటే నన్ను మీరు ఏమనుకోద్దు. ఎవడు భార్య అవుతాను అంటే చెప్పు తెగిపోద్ది. మరి ఏ సంఘం అయితే ఉందంటే సంఘం ఏదైతే ఉందని క్రీస్తు కావాలంటే ఈ శిరస వేరు ముండ వేరు ఉంటుందండి ఉంటుందండి. ఇప్పుడు శిరస ఆడితే తెచ్చుకొని ముండ ఆడితే తగ్గించేసుకోవచ్చండి. ఇది కుదరనప్పుడు సంఘం కూడా వేరేది కుదరదు. సరే ఇప్పుడు ఇది శరీరము దీని సంఘం అన్నాడు. శిరస ఎవరిది అంటండి? క్రీస్తుది. ఇప్పుడు శిరస క్రీస్తుది అయితే ముండని ఎవరిది ఉంటుందండి? క్రీస్తే ఉంటుంది. ఇప్పుడు ఇది నా ముండం. తలక ఎవరిది ఉంటుందండి? నాదే. ఇప్పుడు ఈ ముండంలో అవయవాలు ఉన్నాయండి, చెయ్య, కాళ్ళు, లివర్, కిడ్నీస్ ఇవన్నీ ఉన్నాయండి. అలాగే ఈ శరీరంలో అవయవాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:27 కొరింథీయులకు రాసిన భద్రపత్రిక 12:27 చదివితే అవయవాలు ఎవరంటండి? వాళ్ళు సభ్యులు అన్నాడండి. ఓకే, ఇప్పుడు సంఘం ఒక్కటే అనడానికి యేసుప్రభుకి ఎన్ని శరీరాలు ఉంటాయండి? ఎన్ని మొండాలు ఉంటాయి చెప్పండి. ఇప్పుడు నాకు ఎన్ని మొండాలు ఉన్నాయండి? ఒకటే మొండం. మరి యేసుప్రభుకి ఎన్ని ఉంటాయండి? మరి ఇప్పుడు ఈ మొండాలు ఈ సంఘాలన్నీ యేసుప్రభు అంటే ఇప్పుడు యేసుప్రభుకి ఎన్ని శరీరాలు ఉన్నట్టండి? ఒకరికి 10 శరీరాలు ఉంటాయండి? ఉండవు. సంఘం ఒక్కటి అనడానికి శరీరం ఒక్కటే. నెంబర్ 1 సంఘం ఒక్కటే అనడానికి కొరింథీయులకు రాసిన 2:11-2 పవిత్రరాలైన కన్యకనికి కన్యగా ఒక్కటే పురుషుడికి మిమ్మల్ని ప్రధానం. పవిత్రరాలైన కన్య అన్నాడు. సంఘాన్ని దేనితో పోల్చాడండి? కన్యతో పోల్చాడు. ఒక్కడే పురుషుడు కనుక యేసుప్రభుకి ఏం చేశాడంటే నీ కన్యను తీసుకెళ్ళి ప్రధానం చేశాడంటండి. రైట్. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? కన్య, భార్య. అక్కడ భార్య సంఘం అయితే భర్త ఎవరు? అక్కడ యేసుప్రభు. ఓకే, ఇప్పుడు మీరేమనుకోద్దు, నాకు ఒక భార్య ఉంది, ఈ ఊర్లోనే కాపురం చేస్తున్నాను, ఇంకొక భార్య నర్సీపట్నం ఉంది, ఇంకో భార్య కాకినాడలో ఉంది, నాకు నేను వచ్చి అంటాను మనం నీతిగా బతకాలి, యథార్థంగా బతకాలంటాం. నాకు అక్కడక్కడ ముగ్గురు భార్యలు ఉన్నారు, మీకు అందరు తెలుసు. ఏమంటారండి అప్పుడు? ఆహాహా, ఒరే యదవా, ముందు నువ్వు చూసుకోరా, మాకు నీతి చెప్ అంటారు అందండి. పొరపాటేనండి అది. మరి యేసుప్రభుకి ఒక భార్య సంఘం ఉంటే ఈ సంఘాలన్నీ యేసుప్రభు సంబంధం అయితే మరి ఇప్పుడు ఈ సంఘాలన్నీ ఎవరి భార్యలండి? యేసుప్రభు భార్యలు. అప్పుడు యేసుప్రభు ఏమవుతాడండి? చూశారండి, సంఘం ఒక్కటే అనడానికి శరీరం ఒక్కటే, సంఘం ఒక్కటే అనడానికి భార్య ఒక్కటి. 2 సంఘం ఒక్కటే అనడానికి, మరి మీకు ఎలాగుంటుందో మాకు తెలియదు కానీ, ఎవరన్నారు కదా సిస్టర్ గారు, ఏరండి లేరు, పిల్లం లేదు, మీకేందండి, మీ ఇంటి పేరు ఏం పేరు? సిస్టర్ గారి ఇంటి పేరు. ఇప్పుడు ఎవరి పేరు పెట్టుకున్నారు? ఎందుకు పెట్టుకున్నారు? అమ్మా సోదరులారా, ఇప్పుడు నేను నా భార్యను పెళ్లి చేసుకున్నాను. భార్యను పెళ్లి చేసుకుని కానీ పెళ్ళి అవుతున్న భార్య అయింది అనుకోండి. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానండి. మా ఇంటి పేరు శంకు, మా ఆవిడ ఇంటి పేరేమో ముంజూర్పు. నేను ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇంటికి వచ్చేసింది. ఎవరి పేరు పెట్టుకుంటుందండి? ఎవరి ఇంటి పేరు పెట్టుకుంటుందండి? మీరు చెప్పండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. భర్త ఇంటి పేరు పెట్టుకుంటుందండి. ఎందుకని? నేను ఆమెకి భర్తను కాబట్టి, ఆమె భార్య కాబట్టి. ఇప్పుడు మా ఇంటి పేరు లేకుండా ఎవరు ఇంకోటి ఇంటి పేరు పెట్టుకొచ్చి నేను నీ భార్య అనే అని అనుకోండి, ఏమంటాను చెప్పండి? నా భార్యరా అమ్మా అని స్వీకరిస్తారా? చిక్ అదరువా లాట. ఎవరో ఇంటి పేరు పెట్టుకొచ్చి నా భార్య అంటావంటే అంటానండి నేను. అనండి బాగాలేదు, ఏమంటాను చెప్పండి. నా భార్యను స్వీకరిస్తానండి ఎవడో ఇంటి పేరు పెట్టేసుకుని వస్తేనే. నాన్నగారు ఏమండి నవ్వుతారేంటి బాబు? మీరని చెప్పండి, స్వీకరిస్తానండి
ఎందుకు స్వీకరించనండి? ఆ భార్య ఎవరి పేరు పెట్టుకుందండి? వేరే పేరు పెట్టుకుని భార్య అవుతుందా? నేను అంగీకరిస్తానా? నా భార్యగా నేను అంగీకరించాలంటే ఆవిడ ఎవరి పేరు పెట్టుకోవాలండి? నా పేరు పెట్టుకోవాలి. మరి సంఘం యేసుప్రభు భార్య అయితే మరి ఆ భార్య ఎవరి పేరు పెట్టుకోవాలండి? భర్త పేరు పెట్టుకోవాలండి. పత్రిక 16:16 క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్తున్నాయి అన్నాడండి. మరి లోదరన్ సంఘం, ఆర్సిఎం సంఘం, పెందుకొచ్చి సంఘం, లేనిపోని సంఘం, మాల సంఘం, గొర్బిల సంఘం అని ఈ రకరకాల పేర్లు పెట్టుకుని నేను క్రీస్తు భార్య అంటే ఒప్పుకుంటాడా? నువ్వు నిజంగా క్రీస్తు భార్యవైతే ఏమో ఎవరు పేరు పెట్టుకోవాలండి? క్రీస్తు పేరు, క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకోవాలి అన్నాడండి. క్రీస్తు సంఘములో ఉంటేనే నీకు పరలోకం, క్రీస్తు సంఘములో ఉంటేనే నీ పాప క్షమాపణ, క్రీస్తు సంఘములో ఉంటేనే నీ స్తుతులు దేవుడికి వెళ్తాయి, క్రీస్తు సంఘములో ఉంటేనే దేవుడు కుమారు అవుతాం, క్రీస్తు సంఘంలో ఉంటేనే పరలోక రాజ్యానికి హక్కుదారుడు. నేనంటలేదు, గ్రంథం అంటుంది అన్నమాట. ఏ సంఘంలో ఉన్నా పర్లేదు, నీ పరలోకి ఇచ్చేస్తాను. ఏ సంఘంలో ఉన్నా పర్లేదు, నీ పాప క్షమాపణే. ఏ సంఘంలో ఉన్నా పర్లేదు, నువ్వు నా కొడుకులే. ఏ సంఘంలో ఉన్నా పర్లేదు, నేను నీ తండ్రి అవుతాను. ఒక్క వచనం బైబుల్లో 66 పుస్తకాల్లో ఒక్క వచనం ఎవరన్నా ఉంటే చూపించమానండి. లేనిదాన్ని నమ్మి మోసపోయే కంటే ఉన్నదాన్ని నమ్మి మేలు పొందడం మేలు కదా. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తుని ధరించుకున్నారంటే ఈ చెయ్య నాకు సంబంధించింది, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ చెయ్య వస్తుంది. ఈ చెయ్యి మీదవుద్దా? మరి నువ్వు క్రీస్తుకు చెందాలంటే నువ్వెవరిలో అవయవమై ఉండాలి? క్రీస్తు బాడీలో ఒక పార్ట్, ఒక అవయవంగా నువ్వు ఉండాలి. క్రీస్తు బాడీలో ఒక అవయవంగా నువ్వు ఉండాలి అంటే క్రీస్తు సంఘంలోకి ఏం చేయాలి? నువ్వు బాప్తిజము పొందాలి. ఏ సంఘం అయితే ఏముంది అంటే ఈలోగా చచ్చిపోతే అప్పుడు తెలుస్తుంది ఏ సంఘం అయితే ఏముంది అనేది అండి. అసలు విషయం బయటపడుతుంది. ఒకటి అలాగే నమ్మలేదు, ఎంత చెప్పినా నమ్మలేదు. నాకేంటి షూట్ ఉంది, నాకేంటి పలావ్ ఉంది, నాకేంటి బిర్యానీ ఉంది అన్నట్టు తిరిగి ఎవడు మాట ఎందుకంటే తిరిగాడు. చచ్చాడు, చచ్చే అక్కడ కనపడింది యశవంత కనపడింది ధనవంతుడు. అయ్యా నేను ఈ మంటల్లో కాలుతున్నాను, నన్ను క్షమించు బాబు అంటే మాట్లాడగా ఇంకా నీకు అంతే బాబు. అలాగనుకు బాబు, కింద భూమి మీద నాకు అన్నంలో ఉన్నారు, ఇక ఈ చచ్చిపోనని పంపించి చెప్పు. నీ మిమ్మల్ని నమ్ముకోకపోతే ఇంకా ఇలాగ అగ్ని మనం తగలవుతాడని చెప్పంటే ఏ భూమి మీద సువార్తికులు ఉన్నారు, మోసే ఏది ఉన్నారంటే ధర్మశాస్త్రం ప్రకృతి గ్రంథాలు ఉన్నాయి. ఎవడైతే ఆ వాక్యం నమ్మితే ఇక ఈ లాజలో నమ్మదు మొత్తం నమ్మలేదు, నీకులో అగ్ని తగలుతుంది, ఇంక నోరు మీద ఇంక మాట్లాడుకో అన్నాడు అన్నమాట. నీకు నాకు దారి లేదనుకుని నోరు మూసాడు అన్నమాట. ఇంకోటి తెలివైనడు ఏమంటాడే, సత్య ఎలా పోతాం ఎవడో తెలిసి వచ్చింది అంటాడండి. సత్య ఎలా పోత వచ్చామో నా లోకాసోటి 16:19 చెప్పాడు. ఎవడో సత్య ఏ గొడవ అంటున్నాడు ఓ పాట. అసలు చచ్చిన తర్వాత అసలు గొడవ ఉంటుంది. ఇప్పుడు ధనవంతుడికి బతుకున్నారు గొడవ లేదు, చచ్చిన తర్వాతే అగ్ని మంటలో గొడవ స్టార్ట్ అయింది లేదా? పాప ఆ కవి ఎవడో సత్య ఏ గొడవ లేదన్నవాడికి ఏం తెలియదండి. చచ్చిన తర్వాత అసలు గొడవ ఏంటో తెలియలేదండి, రాసేసాడండి. ఆట ఎక్కిన అదే గొడవ అంటే ఇప్పుడు ఆట ఎక్కి ఏం చేయాలంట? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రజలందరి కోసం దేవుడు ఉద్దేశించి కార్యం చేశాడు. ఆ కార్యం ఏంటంటే క్రీస్తు ప్రభుని లోకానికి పంపించడం, మనుషుల పాపం పరిహారం కొరకు ఆయన బలి చేయడం, ఆయన బలిలో నుంచి వచ్చిన రూప చిత్రాన్ని ధరించుకుని వచ్చింది ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఆ సంఘంలో నువ్వు బాప్తిజం పొందితే నీ పాపాలు కరగబడతాయి. ఆ సంఘంలో బాప్తిజం పొందితే నువ్వు క్రీస్తుకు చెందినవాడు అవుతావు. ఆ సంఘంలో నువ్వు బాప్తిజం పొందితే దేవుని కుమారుడు అవుతావు. ఆ సంఘంలో నువ్వు బాప్తిజం పొందితే పరిశుద్ధాత్మను పొందుతావు. ఆ సంఘంలో నువ్వు బాప్తిజం పొందితే పరలోకం వెళ్తావు. ఆ సంఘంలో బాప్తిజం పొందితే నీకు నిబంధన ప్రకారంగా దేవుడు నీకు అవుతాడు, నువ్వు ఆయన కొడుకు అవుతావు. సంఘం తెలియకుండా సంఘంలో నువ్వేం ఆ క్రీస్తు సంఘంలో బాప్తిజం పొందకుండా నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా, నీ ఆస్తి పంచిపెడేసినా, నువ్వు ఎంత భక్తి చేసినా వృధా అవుతుంది. ఏమంటాడంటే ఎవరికి గెట్ అవుట్, నువ్వెవడో నాకు తెలీదు. ఎందుకంటాడంటే నా తండ్రి ఏర్పాటు చేసిన చిత్తాన్ని నువ్వు చేయలేదు, నీకు తెలియలేదు. ఎవడో నేను ఇచ్చిన గ్రంథాన్ని నమ్మలేదు కానీ ఎవడో మాటలు నమ్మి నువ్వు మోసపోయి, నేను చెప్పిస్తున్నాను చెప్పించు, నువ్వు నమ్మలేదు, ఇంకా నా పొరపాటు లేదు, గెట్ అవుట్, నువ్వు నా సంబంధికుడు, అక్రమం చేయవాలరా అన్నాడు. కాబట్టి దేవుడు ప్రజలందరి మీద కొరకు ఆత్మ సంబంధం ఉద్దేశించిన కార్యం జరిగించాడు. ఆయన కుమారుని పంపించి కార్యాలు జరిగించాడు. ఇలాంటి కార్యాలని, ఇలాంటి
దేవుడి ద్వారా జరిగించి కార్యాలు పొందిన వారు చివరికి ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి, ఆయన స్తుతించాలి. కార్యం జరిగించాడని ఎలియాజర్ ఏం చేశాడు దేవుడికి? 24:48 ఏమన్నాడు? దేవుడికి స్తోత్రాలు స్తుతులు చెప్పాడు. దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఆనందింపజేయాలి. దేవుడి కార్యాలని పొందినవాడు ఆనందింపజేయాలి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అన్నట్టుగా మనల్ని పెట్టి కూడా దేవుడు ఏం చేయాలండి? నీకు నేను కార్యాలు చేసిన వాడికి ఆ కార్యాలను బట్టి నన్ను గణపరుస్తున్నాడు, నేను కార్యాలు జరిగించిన వాడికి ఆ కార్యం బట్టి నాకు స్తోత్రాలు చెప్తున్నాడు, నేను కార్యాలు జరిగిస్తున్నాను వాళ్ళకి బట్టి నాకు కృతజ్ఞతను చూపిస్తున్నాడు, నేను కార్యాలు జరిగించడానికి బట్టి నేను ఆనందించేటట్టు వాడు జీవిస్తున్నాడు, నాకు కృతజ్ఞుడిగా వాడు ఉన్నాడని దేవుడు ఇంకా కార్యాలు చేయడానికి ఉపకారాలు చేయడానికి ముందుకొస్తాడు. అలాగా మనం అందరము చేయాలి, నిజాన్ని తెలుసుకోవాలి. దేవుడు కార్యాలు సఫలం చేసే దేవుడు కాదా? అవునా? దేవుడు కార్యము సఫలం చేసేవాడు. ఎవరిగా దేవుడు ఎవరి కార్యం సఫలం చేస్తాడు అంటే, ఒకటి ఆయన అధికారం లోబడిన వారి పనులన్నింటినీ జరిగిస్తాడు, ఆయన నమ్ముకున్న వారి పనులను కార్యాలని జరిగిస్తాడు, ఆయన మీద నమ్మకుంచి ప్రార్థన చేసి నిజంగా ప్రార్థన చేసే వారి కార్యాలని జరిగిస్తాడు, ఎవరైతే వారికి ఉన్న భారాలన్నీ ఆయన మీద మోపుతారో ఆయన కార్యాలని జరిగిస్తాడు, ఆయన భయభక్తులు కలిగే వారి కార్యాలని జరిగిస్తాడు. ఆయన చేసిన కార్యం ప్రజలందరికీ ఆయన ఉద్దేశించి చేసిన కార్యం ఏంటంటే, క్రీస్తుని ఏర్పాటు చేయడం, క్రీస్తుని లోకాన్ని పంపించడం, సంఘాన్ని కట్టించడం, ఆ సంఘం ద్వారా పాపాలు కడుక్కొని ఆ సంఘం ద్వారా దేవుని బిడ్డలవి, ఆ సంఘం ద్వారా ఆ పరిశుద్ధాత్మ పొంది, ఆ సంఘం ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపు పొంది, ఆ సంఘం ద్వారా పరలోక స్వాతంత్ర హక్కుదారులుగా పొంది చచ్చిపోయిన తర్వాత ఆ పరలోకానికి వెళ్ళి దేవుడితో కలకాలం, ఆకలి తప్పులు లేని రాజ్యం దేవుడు నిరంతరం కలుగుంటే మనం అలాగే నిరంతరం నిత్యత్వం అనుభవించే ఆ కార్యాన్ని కూడా క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఏం చేశాడు? జరిగించాడు. అయితే ఆ కార్యం అందరికీ మాత్రము, అందరికీ ఏర్పాటు చేశాడు, కానీ ఎవరైతే గ్రహించుకుంటారో, గ్రహించి ఎవరైతే నమ్మి అంగీకరిస్తారో వారికి మాత్రమే ఇచ్చేవారి కార్యం. ఇలాంటి కార్యాలు పొందిన వాళ్ళు, దేవుడి చేత జరిగించుకున్న వాళ్ళు దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండాలి. సహోదరులు, రాజుగారు మంచి ఆలోచన చేసి వారి ఇంట్లో జరగబోయే కార్యం జరిగించేవాడు దేవుడే అని మనందరికీ తెలియడానికి ఒక పెద్ద మనసుతో, ఒక వాక్యానుసారం మనసుతో ఆలోచించి ఈరోజు దేవుడు ఎవరెవరి కార్యాలు ఎవరి కార్యాలు చేస్తాడు, ఎలాగుంటే కార్యాలు జరిగిస్తాడనే దేవుడు సహాయం పొందుకునే మార్గం ఏదో మనకు ఆయన చూపించారు. ఇలాంటి కూటాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు రాజుకి, అలాగే చెల్లికి, అలాగే వారి కుటుంబానికి, దాని వారికి అందరికీ వందనాలు మనస్ఫూర్తిగా చెల్లిస్తున్నాను. ముగిస్తాను, మీకు అందుకు అన్నారు.